శనివారం ఎపిసోడ్లో చిచ్చిపుటి టాస్క్ లో హారిక సోహెల్ కు చిచ్చిబుట్టి ఇవ్వడమే కాకుండా ఎవరు వేస్ట్ గాడు అంటూ ఒక రెండు మాటలు మాట్లాడింది అయితే ఆ మాటలకు చాలా ఫీల్ అయిన సోహెల్ అక్కడ అక్కడే వేస్ట్ అంటుంది ఏంటి అంటూ ఆ తర్వాత మెహబూబ్ దగ్గర వాళ్ళ దగ్గర బాధపడ్డాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం అయితే నిన్న నామినేషన్స్ ప్రక్రియలో సోహెల్ అలాగే ఇద్దరు కూడా చాలా ఎక్కువగా వాగ్వివాదం పెట్టుకున్నారు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా హైగా అరుచుకోవడం అనమాట అయితే ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారంటే సోహెల్ ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిక నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పాడు దానికి దానికి హారిక ఏమందంటే వేస్ట్ గాడ్ అనేది నా ఊతపదం ఈ ఊత పదం నీది అని మాట్లాడాడు కానీ అన్సీన్ వీడియోలో ఇంకొక విషయం బయటపడింది అది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం శనివారం ఎపిసోడ్ లో హారిక వెంటనే సోహెల్ ను అన్న తర్వాత నాగార్జున వేస్ట్ గాడ్ అంటోంది నిన్ను వేస్ట్ గాడ్ అంటోంది నిన్ను అని కొంచెం రెచ్చగొట్టాడు సోహెల్ని నాగార్జున అయితే అప్పుడు సోహెల్ కొంచెం బాధపడ్డాడు ఆ తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ కి చెప్తున్నాడు సోహెల్ ఏమని అంటే శనివారం ఎపిసోడ్ లోనే నేను హారిక దగ్గరికి వెళ్ళి ఆ నాకు అది నచ్చలేదు అని చెప్పాను కానీ నేను అంటా నేను అడిబడేస్తా నేను ఊరుకుంటాను నేను బర్రాబ్బర్ చెప్తా అంటూ తను చాలా కోపంగా మాట్లాడింది అది నాకు నచ్చలేదు నేను ఫీల్ అయ్యాను హర్ట్ అయ్యాను అని సీరియస్గా చెప్పినప్పుడు కూడా హారిక వినకుండా ఆ రకంగా మాట్లాడడంలో నాకు చాలా హర్ట్ అయ్యాను ఎవరు దేకరు గాడు అనడం నిజంగా నాకు నచ్చలేదు నేను గనక నాకు నచ్చలేదు అన్న విషయాన్ని నేను తన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తను ఎట్లీస్ట్ నా మాటకైనా విలువ ఇవ్వాలి ఆ విలువ కూడా తను నాకు ఇవ్వకుండా అరుస్తూ కేకలు పెడుతూనే ఉంది ఎప్పుడైతే అభి నన్ను ఆ చప్పుడు చే కూర్చో అని అనద్దు అని చెప్పాడు నేను ఇమీడియట్ గా నా పద్ధతిని నేను మార్చుకున్నాను కానీ ఇక్కడ హారికకి నేను చెప్పినప్పటికీ కూడా బరాబర్ అన్ని పడేస్తాను నేను అని తీర్తాను నేను అంటాను అని చెప్పి తన తన విషయంలో తను ఉంది నేను అసలు నాగార్జున గారి ముందే చెప్దామనుకున్నాను కానీ నువ్వు ఈ లోపల నువ్వు నీ ఎంట్రీ రావటం అంతా కూడా టాపిక్ డైవర్ట్ అయిపోయింది పైగా ఈ ఇష్యూని నేను అంతవరకు తీసుకువెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో కూడా పడ్డాను కానీ నామినేషన్స్ ముందు వరకు కూడా హారిక అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడకుండా ఏంటేంటో ఎటెటో మారిందన్న విషయాన్ని సోహెల్ అఖిల్ తో అన్సీన్ లో బయటపెట్టాడు